ఇక్కడ మహబూబ్ నగర్ లో అయితే మనకి బీజేపీ నుంచి డీకే అన్న పోటీలో ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, అలాగే చల్లా వంశీచంద్రెడ్డి. సో తన పోటీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? సో మహబూబ్ నగర్ అనేసరికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ సెగ్మెంట్ గా దీన్ని చెప్పాలి. ఎందుకంటే కొడంగల్ ఆయన నల్లమల్లో పుట్టారు, అచ్చంపేట కలవకుర్తిలో ఎక్కువ తిరిగారు, మహబూబ్నగర్లో చాలా చోట్ల తిరిగారు. బట్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్లో పరిధిలోకి వస్తుంది. చాలా ప్రెస్టీజియస్, నిజానికి చేవేళ్ల మహబూబ్ నగర్ రెండిట్లో మొదలు రేవంత్ రెడ్డి తనే ఇన్ఛార్జ్ వేసుకున్నారు, ఆ తర్వాత ఇన్ఛార్జెస్ చేంజ్ అయ్యారు. సో ఆయన ఎక్కడా పెట్టనండి ర్యాలీస్ మహబూబ్ నగర్లో పెట్టారు, మిగతా అన్ని చోట్ల అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో మూడు చోట్ల ప్రచారం చేస్తే మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 6 చోట్ల మహబూబ్నగర్ లో ర్యాలీ పెట్టారు, షాద్నగర్ లో పెట్టారు, కొడంగల్లో 2-3 సార్లు వెళ్లారు, నారాయణపేట వెళ్లారు, మక్తల్ వెళ్లారు, జడ్చర్ల అన్ని సెగ్మెంట్ లో కూడా అవుట్ రైట్ గా ప్రచారం చేశారు. సో చూద్దాం ఓవరాల్ గా ఎట్లా ఉంది అన్నది. శశి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శశి, ఏంటి మీ అసెస్మెంట్ ఏంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ లో? ఎస్ భరత్, అయితే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఓటర్ గాని అటు రాజకీయ నాయకులు గాని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రం రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడ పోటీ అన్నది బీఆర్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది. అయితే ఈ పోటీని ఒకానొకసారి డీకే అరుణకు రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న పోటీ గానే చూస్తున్నారు. ఇక్కడ చెల్లా వంశీచంద్ర రెడ్డి కనిపించలేదు. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము, సొంత ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గము ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే రావడంతో, అదేవిధంగా ఆయన పుట్టి పెరిగింది కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాబట్టి ఆ ప్రత్యేక దృష్టిని పెట్టిన రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపుగా ఎక్కడ లేని విధంగా 9 నుంచి 10 సార్లు ఈ మహబూబ్ నగర్ సెగ్మెంట్ లోనే పర్యటించి వివిధ సభలు కానీ ర్యాలీలు కానీ పెట్టడం జరిగింది. అటు కొడంగల్, నారాయణపేట, మక్తలు, మహబూబ్ నగర్, షాద్ నగర్ ఇలా అన్ని చోట్లలో కలిపి దాదాపుగా 9 నుంచి 10 సార్లు ఈ సెగ్మెంట్ లోనే ఆయన పర్యటించిన దాఖలాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొడంగల్ నియోజకవర్గంలో ఏదైతే కాంగ్రెస్ లీడ్ తీసుకోబోతుందో ఆ లీడ్ పైనే ఈ సెగ్మెంట్ లో ఉన్న గెలుపోటములు. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఒకవేళ కాంగ్రెస్ కనుక 50,000 పైచీలకు ఓట్లు పోల లీడ్ తీసుకోగలిగితే ఇక్కడ మెజార్టీ 50,000 తీసుకోగలిగితే గెలవగలుగుతుంది. అదే ఒకవేళ రేవంత్ రెడ్డికి మొన్న అసెంబ్లీలో 38,000 ఓట్ల మెజార్టీ ఎంత వచ్చింది? 38,000. సో 38,000 రేవంత్ రెడ్డి తనకు వచ్చిన మెజార్టీ కంటే వంశీచంద్కి ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి, సాధ్యమా అది? అది ఒకానొక సందర్భంలో సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆయన సీఎం పదవిని ఆదరించింది అన్నది ఒక ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది. ఒకవేళ అదే గనక నిజమైతే అక్కడ 50,000 మెజార్టీ పెద్ద కష్టమైన పని కాదు. అయితే మనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మాత్రం అక్కడ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కేవలం 20 నుంచి 30,000 ఓట్లు మాత్రమే లీడ్ తీసుకునే అవకాశం ఉంది అన్న సమాచారం మనకు అందింది. దాంతోపాటు గచ్చెర్ల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కి మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 5 నుంచి 10,000 మెజార్టీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏది ఈ రెండు నియోజకవర్గాలు అనిరుద్ధ్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు మెజార్టీ తీసుకొస్తున్నారు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో. అంటే జడ్చర్ల కాంగ్రెస్ అనిరుద్ధ్ రెడ్డి 13,000తోనే గెలిచారు, కానీ మెజార్టీ మాత్రం 10,000 మెజార్టీ దాకా తీసుకొస్తారు. 5-10,000 ఎందుకంటే ఇక్కడ ఉన్న టౌన్ ఏదైతే జడ్చర్ల టౌన్ ఉంటుందో ఆ టౌన్ లో మాత్రము పూర్తిగా మార్వాడీసు అటు వైశ్యాసు తర్వాత వివిధ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న మైనార్టీస్ మాత్రము కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లను షేర్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఈ జడ్చర్ల టౌన్ వరకు మాత్రము పూర్తిగా రూరల్ లో కూడా 50-50% అంటే బీజేపీ రూరల్ లో కూడా. మన్నే శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సొంత నియోజకవర్గం జడ్చర్లనే కదా? జడ్చర్లనే, నవాపేట గురుకుంట. ఓకే, ఆయనకేమైనా ప్రభావం చూపిస్తారా? లేదు, ఆయన
ఓవరాల్ గా ఆయన ప్రభావం ఏమి చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, ఆ సిట్టింగ్ ఎంపీ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా పార్లమెంట్ లో తిరిగిన దాఖలాలు లేవు. ఆయన ఏదైతే మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్న పేరు తప్ప ఆయన ఎలా ఉంటాడో అన్నది కూడా ప్రజలలో ఇంతవరకు కనిపించలేదు. ప్రజలు ఆయనను గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆయనకు పూర్తి వ్యతిరేకత ఉంది. ఆయన ఈ సెగ్మెంట్ కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా విఫలమయ్యారన్నది ప్రజలకు చుచ్చుకొని పోయింది. దీనివల్ల ఆయన ఈ గెలుపోటోల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపించట్లేదు. అంటే మన్నే శ్రీనివాస్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా? డిపాజిట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 16% ఓట్లు పడతాయి. ఈజీగా పడతాయి, 16% ఓట్లు ఈజీగా పడతాయి. ఒక్క జడ్చర్ల గురించి మాట్లాడట్లేదు, ఓవరాల్ గానే చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఏదైతే మంత్రిగా పనిచేశారో అదే విధంగా ఇక్కడ లక్ష్మారెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అటు దేవరకద్రాల ఆల వెంకటేశ్వర రెడ్డికి మంచి పట్టుంది. ఆయన గత ఎన్నికల్లో కూడా కేవలం 900 ఓట్లతోనే ఓడిపోయిన పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో. అదేవిధంగా నారాయణపేటలో రాజేందర్కి కూడా మంచి పట్టే ఉంది. ఈ లెక్కలను చూసుకుంటే ఆయనకు డిపాజిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆయన గెలుపోట మీద అయితే ప్రభావం చూపించే అవకాశం అయితే ఏ కోశన లేదు. నారాయణపేట, మక్తలు, షాద్ నగర్ ఈ కాన్స్టిట్యూన్సీలలో బీజేపీ మంచి లీడ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నారాయణపేట నారాయణపేట అనేది డికే అన్నకు మంచి పట్టున్న ఏరియా. అక్కడ నుంచి పుట్టింది నారాయణపేట నియోజకవర్గం కదా, ధన్వాడ మండల్, ఐ థింక్ ధన్వాడ మండలం మక్తల్ కిందికి వస్తుంది. అది కోజ్గి మక్తల్ మధ్యలో ఉంటుంది, అది ధన్వాడ మండలము. అయితే ఈ ఏరియాలో మక్తలు, ఈ నారాయణపేట, ఈ కోజ్గి, ఈ ఏరియాలో ఆమె మంచి పట్టుంది. అక్కడ నుంచి ఆమె మంచి మెజారిటీ తీసుకునే అవకాశం. కోజ్గి కోజ్గి కొడంగల్ అసెంబ్లీ కోజ్కి కొడంగల్ అక్కడ ఓట్లు చీలే అవకాశం అయితే ఉంది. ధన్వాడ ఈ ప్రాంతము బీజేపీకి వస్తుంది, అక్కడ నుంచి కోజ్గి అక్కడ మక్తలు నారాయణపేట క్లియర్ గా డికే అన్నకు మెజారిటీ ఇస్తాయి, మంచి మెజారిటీ ఇస్తాయి. ఇక్కడ షాద్ నగర్ మక్తల్ ఆయన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ కదా, సొంత కాన్స్టిట్యున్సీ. తమ్ముడు మొన్నటి వరకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇంకోటి ఓడిపోయారు మొన్న చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మొన్నటి వరకు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఓడిపోయారు. అదే ఇప్పుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి డికే అన్న కోసం పనిచేశారా, ఎలక్షన్స్ లో సైలెంట్ గా ఉన్నారా, బీఆర్ఎస్ కోసం పనిచేశారు? లేదు, ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ సైలెంట్ గానే ఉన్నారు. అంటే పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు పనిచేసిండ్రు, అక్కడెక్కడ ప్రచారాలు అయితే చేసిండ్రు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈయనను గెలిపియాలి, ఈయనతోన పనిచేయాలన్న ఉద్దేశంలో అయితే ఏ మాజీ ఎమ్మెల్యే కూడా పనిచేసిన దాఖలాలు అయితే కనిపించలేదు, ఎక్కడ కూడా రాలేదు. ఒక కేసీఆర్ రోడ్ షో ఉన్న రోజు మాత్రమే అందరు ఎమ్మెల్యేలు ఇక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ కోసం ప్రచారంలో తిరగలేదు. ఏదో నామమాత్రంగా అధిష్టానానికి ఇచ్చిన సూచనల మేరకు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నది టఫ్ ఓటీ ఉంది. ఇద్దరిట్లో ఎవరు గెలిచినా 2% ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉండబోతుంది. అటు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ వరకు మెజారిటీ వస్తుంది, మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్, మహబూబ్ నగర్ టౌన్ వరకు బీజేపీ లీడ్ తీసుకుంటుంది. అదే విధంగా రూరల్ ఏరియాస్ ఏదైతే అర్బన్ ఏరియాస్ ఉంటుందో అవి మాత్రము పల్లెటూర్లలో 60-40 గా ఉంటుంది. ఇటు 60 కాంగ్రెస్ పడొచ్చు, ఇటు 40 డికేఆర్ నాకు పడొచ్చు. ఎందుకంటే ఏదైతే మోదీ స్టేటస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస రెడ్డి నిజానికి డికేఆర్ అనుచరుడు, వాస్తవానికి అది డికేఆర్ అనుచరుడే. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఆయన పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి డికేఆర్ నాకు అగెనిస్ట్ గానే వెళ్తున్నాడు. ఆయన కూడా గట్టిగా ప్రచారం చేశారు, 2 రోజులు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టడము, ప్రజల్లోకి వెళ్ళడము, రోడ్ షోలు నిర్వహించడము, అన్ని విధాలుగా వంశీచంద్ర రెడ్డికి సహకరించిన పరిస్థితి ఉంది. దాని వల్లనే ఇప్పుడు 60-40 గా మిగిలింది. రూరల్ అర్బన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అవి రూరల్ 60-40 గా మిగిలినాయి. 60% కాంగ్రెస్, 40% బీజేపీకి పడే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్లలో చూసుకుంటే గ్రామాలలో కూడా మోదీ చరిష్మా అన్నది లోతుగా వెళ్ళింది. ఈ రామమందిర నిర్మాణము, అదేవిధంగా అక్షింతల పంపిణీ, కరోనా టైంలో ఫ్రీ వ్యాక్సిన్, అదేవిధంగా పీడిఎఫ్ బియ్యాన్ని అది కంట్రోల్ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ, ఇలా వివిధ పథకాలు గ్రామీణ ఎవరికుండే అవకాశం ఉంది. శశి, నారాయణపేట డికేఆర్ కోడలు ఎమ్మెల్యే అక్కడ పర్ణికారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే,
నారాయణపేట పూర్తి స్థాయిలో బీజేపీకి మంచి లీడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలో దాదాపుగా బీజేపీ డీకేఆర్ నకు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కోడల్ని గెలిపించుకోవాలని అరుణమ్మ పనిచేసిందని ఊహాగానాలు అయితే వినిపించినాయి. అది ఎంతవరకు నిజం అన్నది మనకు అసందర్భమైన కానీ కాకపోతే ఆ ఏరియా కాడికి మాత్రం డీకే అరుణకు మక్తలు నారాయణపేట ఈ ఏరియా దేవర్ కదా ఈ ఏరియాలలో మాత్రం మంచి పట్టు ఉంది. అక్కడి నుంచి మంచి లీడ్ తీసుకుంటుంది భరత్. ఏదైతే ఈ మూడు నారాయణపేట లీడ్ వస్తుంది, మక్తల్ లీడ్ వస్తుంది, వస్తుంది మూడిట్లో డీకే అరుణ షాద్ నగర్ లో మహబూబ్ నగర్ మైనార్టీ ఓట్స్ ఉన్నాయి కదా పెద్ద ఎత్తున, మైనార్టీ ఓట్స్ అన్నవి చీలిపోయాయి అటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కు చీలిపోయాయి. కాంగ్రెస్ ఓట్ల బీఆర్ఎస్ మైనార్టీ ఓట్స్ కొన్ని బీఆర్ఎస్ కు పడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు చాలా మంది ఉంటారు, వాళ్ళు మాత్రము బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి బీఆర్ఎస్ కు ఓట్లు అయితే పడ్డాయి. కాకపోతే చాలా చోట్ల మాత్రం క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే బీఆర్ఎస్ అనుచరులు ఉంటారో వాళ్ళు మాత్రం క్రాస్ ఓటింగ్ చేసిన పరిస్థితి ఉంది. బీజేపీకి బీఆర్ఎస్ కు జరిగిన క్రాస్ ఓటింగ్ మొత్తం బీజేపీకి పడ్డట్టు మనకు సమాచారం అందుతుంది భరత్. ఓకే, సో షాద్ నగర్ కాన్స్టిట్యూన్సీలో ఎవరికి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది షాద్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో? షాద్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ 50-50 ఉంటుంది. ఇటు డీకేఆర్ నకు అటు వంశీచంద్ర రెడ్డికి ఇద్దరికి 50-50 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు, దాంతోపాటు గతంలో బీజేపీలో ఉన్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అనే నాయకుడు ఇప్పుడు ప్రస్తుతము లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో నిలబడి దాదాపుగా 50,000 పైసలకు ఓట్లు తీసుకున్నాడు ఆయన. బీజేపీ యొక్క టికెట్ సెలక్షన్ లో రామ్ చేసింది లాస్ట్ టైం, అందే బాబాయ్ ఇచ్చారు, అందే బాబాయ్ ఇచ్చారు ఆయన. పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి ఎంత 35,000 ఓట్లు వచ్చాయో 35,000 నుంచి 40,000 ఓట్ల మధ్యలో ఆయన. పాలమూరు విశ్వవర్ధన్ రెడ్డి ఎవరి కోసం పనిచేశారు? డీకేఆర్ కోసం చాలా గట్టిగా ప్రయత్నించారు. ఎందుకంటే ఆయనను ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చేశారు, దాంతో ఆయన పూర్తి స్థాయిలో ఫ్లూట్ ఫ్రెడ్జీగా డీకేఆర్ కోసం పనిచేశారు, గట్టిగానే పనిచేశారు. ఈ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పనిచేసిన చేయడం వల్ల ఈ సెగ్మెంట్ అవును కాంగ్రెస్ గెలిచింది కూడా 7,000 ఓట్స్ తోనే గెలిచింది, చాలా చాలా తక్కువ లీడ్తోనే గెలిచింది. సో ఓవరాల్ గా జిల్లాలో జితేందర్ రెడ్డి ప్రభావం కనబడలేదా? జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా, జితేందర్ రెడ్డి తనకు సీట్ ఇవ్వలేదన్న కోపంతో కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యాడు. ఒప్పనాక సందర్భంలో డీకేఆర్ ను నేను ఓడించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను అన్న సందర్భం కూడా ఉంది. కాకపోతే ఈయన పెద్దగా ప్రచారానికి వెళ్ళలేదు, గ్రౌండ్ వర్క్ మాత్రమే చేసుకున్నాడు. ఇక్కడ తిరిగిన దాఖలాలు అయితే లేవు, కేవలం సభలు ఉన్నప్పుడు ర్యాలీలు ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి తిరిగిన పరిస్థితి ఉంది. ఆయన కుమారుడు మాత్రము షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో బాగా గట్టిగా పనిచేసినట్టు తెలుస్తుంది. మిథున్ రెడ్డి గత అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ మహబూబ్నగర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే జితేందర్ రెడ్డి ఏదైతే పనిచేసిందో అది పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు అయితే మనకు కనిపిస్తలేవు. ఆయన ప్రభావం అయితే పెద్దగా కనిపించలేదు ఈ పార్లమెంట్. శశి మీరు చెప్తున్న దాని ప్రకారం జడ్చర్ల కొడంగల్ రెండు చోట్ల కాంగ్రెస్ మెజార్టీ ఉంటుంది, మెజార్టీ ఉంటుంది. తర్వాత మక్తల్ నారాయణపేట మహబూబ్ నగర్ బీజేపీ మెజార్టీ, బీజేపీ మెజార్టీ. షాద్ నగర్ 50-50 ఉంటుంది, అంటే ఎవరికి మెజార్టీ వచ్చినా 4,000-5,000. ఇంకో కాన్స్టిట్యూన్సీ మనం ఏం మిస్ అయ్యాం? దేవర్కద్రా. ఎస్, దేవర్కద్రలో 1,100 ఓట్ల మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ గెలుపొంది, జిఎంఆర్ గెలుపొందారు. ఆలవెంకటేశ్వరరెడ్డికి చాలా మంచి పేరు ఉంది, అయినా జిఎంఆర్ అక్కడ 1,100 ఓట్లతో గెలుపొందారు. అక్కడ డీకేఆర్ ఉన్న ప్రధాన అంచనటు పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు అక్కడ నిజానికైనా. ఎస్, ఎందుకంటే ఆయన కంటెస్ట్ చేయలేదు, బీజేపీ తరఫున కంటెస్ట్ చేయలేదు, సిచ్యువేషన్ బాగాలేదని. సో ఎట్లా పవన్ కుమార్ రెడ్డి డీకేఆర్ నాకు మెజార్టీ తీసుకొచ్చారా డోకూరు పవన్ కుమార్ రెడ్డి దేవరకద్రలో, లేదా జిఎంఆర్ ఉన్న సిచ్యువేషన్ ఉందా? అక్కడ ఖచ్చితంగా డీకేఆర్ నాకు స్వల్ప మెజార్టీ వస్తుంది, 1,000-2,000 ఓట్ల మెజార్టీలోనే ఉంటుంది. కాకపోతే అంటే మనం 1,000-2,000 ఓట్ల మెజార్టీ అంటే మనం చెప్పలేము, 15,000 అంటే అటు వీళ్ళకు కూడా మెజార్టీ రావచ్చు. 15,000 మెజార్టీ అంటే మనం గన్ షాట్ గా చెప్పగలం కానీ. సో ఇట్స్ దేవర్కద్రా ఆల్సో ఎనీబడీస్ గేమ్, ఎనీబడీస్ గేమ్ అంటే అయితే ఇక్కడ మనం రావచ్చు
దేవరకద్ర విషయంలో మనం విన్న దాని ప్రకారం అయితే బీఆర్ఎస్ ఓట్లు అన్ని దాదాపుగా ఒక 60% బీజేపీకి పడ్డాయి అన్న వార్త అయితే మనకు వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఓట్లు 60% పడితే మరి బీజేపీకి అడ్వాంటేజ్ కదా. మళ్ళా ఇక్కడ అధికార పార్టీ ఉంటుంది కదా, దీనికి అడ్వాంటేజ్ ఏంటిదంటే ఈయన అధికార పార్టీ ఉంది, మొత్తం ఎమ్మెల్యేలు 7 కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈయనకి ఇక్కడ ఈ అధికారం అన్నది అడ్వాంటేజ్ గా ఉంటుంది కాబట్టి జిఎంఆర్ దాన్ని గ్యాదర్ చేసుకోగలుగుతున్నాడు. ఓకే, సో దేవరకద్రలో ఎవరికి వచ్చినా మెజార్టీ 2-3 మొత్తానికి ఓవరాల్ గా ఏం చెప్తారు ఎడ్జ్? మీరు డికే అరుణకు ఎడ్జ్ అంటారా, వంశీచంద్ర రెడ్డికి ఎడ్జ్? నా ప్రెడిక్షన్ ప్రకారం ఇక్కడ డికే అరుణనే ఎడ్జ్ ఇవ్వచ్చు భరత్. అంటే అక్కడ రేవంత్ రెడ్డిని చూడలేదా మన ఆయన చెప్పినట్టు బూర్గుల రామకృష్ణారావు 1956 లో బిఫోర్ సార్ 1956 బిఫోర్ సీఎం ఉన్నారు, మళ్ళీ 60 తర్వాత పవన్ గారికి సీఎం పదవి వచ్చింది, దాన్ని ఓటర్ చూడలేదా? ఆయన అన్నారు నన్ను బయట ఓడగట్టింది కుట్రలు వెళ్తున్నారని. ఎస్, అది ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం పైన ఎక్కువ ఫోకస్ కావడంతో డికే అరుణ ఎక్కువ ఫోకస్ అయ్యింది, అదొకటి. అదే విధంగా ఈ 6 గ్యారంటీల విషయంలో కూడా అమలు కాలేదన్నది ఒక విషయము. అదే విధంగా ఇన్ని రోజులు మనము ఈ గత అసెంబ్లీ ఎలక్షన్లు కేవలం మనం రాష్ట్రం కోసమే వేసాము కాబట్టి కాంగ్రెస్ కి వేసాము, ఇప్పుడు దేశానికి సంబంధించి మన భవిష్యత్తుకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి దేశం అభివృద్ధి చెందాలంటే మోడీకి ఉండాలి, మోడీ కరిష్మా ఉండాలి, మోడీ 3rd కావాలి అన్న నినాదం అయితే గ్రౌండ్ లెవెల్ లో పూర్తిగా వెళ్ళేది. ఇంతకు ముందు ఓన్లీ పట్టణాల వరకే ఈ బీజేపీ ప్రభావం ఉండేది, కాకపోతే ఈ ఎలక్షన్లలో విచిత్రంగా ఏంటిదంటే పూర్తిగా గ్రామీణ స్థాయిలో కూడా బీజేపీ కరిష్మా అన్నది వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఎడ్జ్ మాత్రము మనము డికేఆర్నకే ఇవ్వగలుగుతున్నాము. ఎందుకు ఈ ఒకవేళ చాలా స్వల్పం 1-2% ఎడ్జ్ ఉంటుంది అంతే. రేవంత్ రెడ్డిని చూడడం కంటే డికే అరుణ చూశారు, ఆయన ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఈ డికే అరుణ ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఓకే ఓకే, అంటే మహబూబ్ నగర్ ట్రెడిషనల్ గా కూడా బీజేపీ ఓటర్స్ ఉన్నారు అక్కడ స్పందన ఆ క్షేత్రస్థాయిలో ఓటర్ చాలా మంది ఉన్నారు, కాకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నడిపించే నాయకులు లేడు. ఏ నియోజకవర్గాన్ని కూడా ఈ నాయకుని పట్టుకుంటే ఫలానా ఓట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పే నాయకుడు లేకపోవడము ఇక్కడ డిసడ్వాంటేజ్ బీజేపీకి. థ్యాంక్ యూ శశి. సో శశి చెప్తున్నారు స్పందన మొత్తానికి డీకే అరుణకి ఎడ్జ్ ఉంటుంది ఒక 2-3% అంటారు. 2-3% అంటే ఎనీబడీస్ గేమ్, బట్ ఒకటి ఇక్కడ సిగ్నిఫికెంట్ థింగ్ ఏంటంటే మహబూబ్ నగర్ లో ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ కావడానికి ఏంటంటే 1999 లోనే బీజేపీ ఇక్కడ గెలుపొందింది. సో బీజేపీకి ఓటు వేసే ఓటర్ 25 క్రితమే ఉన్నాడు, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉంది, బీజేపీ ఎప్పుడు అక్కడ గెలవలేదు. సికింద్రాబాద్ 1991 లోనే బీజేపీ ఓటర్ ఉన్నాడు. సో మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నా డికేఆర్ నాకు అడ్వాంటేజ్ కావడం ఏంటంటే లాస్ట్ టైం కూడా ఆమె 70,000 ఓట్లతో ఓడిపోయారు, 15 ముందు జేఎన్ఆర్ 70,000 తో ఓడిపోయారు. అంటే బీజేపీ అప్పుడు పెద్దగా లేరు, ఇప్పుడు బీజేపీ క్యాడర్ అక్కడ పెరిగింది, దేశవ్యాప్తంగా వేవ్ కనబడుతుంది, తెలంగాణలో వేవ్ కనబడుతుంది, అది అడ్వాంటేజ్ అయింది. ప్లస్ ఓటర్ 1999 అంటే బీజేపీకి ఓటు వేయాలని భావించే ఓటర్ కూడా ఉండాలి కదా, అటువంటి ఓటర్ మహబూబ్ నగర్ లో ఉండడం వల్ల డికే అరుణకు అడ్వాంటేజ్. ప్లస్ డికే అరుణ ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య అనేసరికి డికే అరుణ స్థాయి పెరిగింది, ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు కాబట్టి చాలా గట్టి పోటీనిచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అంటే ఖచ్చితంగా 1 lakh ప్లస్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నల్గొండ లాంటి కమల్ లాంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ లో కనబడలేదు, ఏదైనా టఫ్ ఫైట్ ఇచ్చారు. మన రిపోర్టర్ రిపోర్ట్ ప్రకారం మాత్రం డికే అరుణకి ఎడ్జ్ ఉంది, డికే అరుణే గెలవబోతున్నారని చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పటివరకు అయిన పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ గెలుస్తారు మన రిపోర్టర్స్ రిపోర్ట్ ప్రకారం, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ క్లియర్ మెజార్టీతో గెలుస్తారు, కరీంనగర్ లో బండి సంజయ్ క్లియర్ గా గెలుస్తారు, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ క్లియర్ గా గెలుస్తారు, హైదరాబాద్ లో డికే అరుణ నేరో మార్జిన్ తో అంటే వీళ్ళందరూ ఉన్నంత మెజార్టీ ఉండకపోవచ్చు, ధర్మపురి అరవింద్ కు బండి సంజయ్ కి ఈటల రాజేందర్ రావచ్చు, బట్ నేరోలో ఆమె ఎడ్జ్ లో ఆమె గెలవచ్చు అని చెప్తున్నారు.